భక్తులారా, స్వామి, మీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోండి నాయనా, తీర్చెదను. మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే వరాన్ని ప్రసాదించగలను. భక్తులారా, మీరు ఇలా దెబ్బలాడుకున్నారంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే, నువ్వే అడగరా. స్వామి, నాకు హైదరాబాద్ నుంచి అమెరికాకి హైవే రోడ్ వేయించు స్వామి. అది అసాధ్యం నాయనా. నీ వరాన్ని కోల్పోయావు. నీకేం వరం కావాలో కోరుకో నాయనా, తీర్చెదను. స్వామి, ఇప్పటి వరకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేని అమ్మాయిని నాకు భారీగా చేయి స్వామి. నువ్వు రోడ్డు అడిగావు కదా, సింగిల్ రోడ్ కావాలా డబల్ రోడ్ కావాలా? హే, నా మేకప్ ఎలా ఉంది? నైస్. ఇప్పుడు నైస్. ఇప్పుడు ఇప్పుడు నేను అందంగా ఉండాలంటే ఏ మేకప్ వేసుకోవాలి? నువ్వు అందంగా ఉండాలంటే మేకప్ వేసుకోకూడదే, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. ఏంట్రా చెప్పకుండా ఈ సడన్ సర్ప్రైజ్? చెప్పకుండా వస్తేనే కదా సర్ప్రైజ్. సరే సరే, నా స్వెట్స్ ఎక్కడో పెట్టానమ్మా. సరే, నువ్వు కూర్చో, తను లోనకలు చూస్తా. మీరు ఇక్కడ నుంచి చనిపోతే మంచిది. ఇంకేంటి విశేషాలు? బాబాయ్, ఇంట్లో దయ్యాలున్నాయంట కదా. ఈ కాలంలో దయ్యాలు భూతాలు ఏంటి? అవన్నీ నమ్ముతున్నావా? అయినా ఈ ఇంట్లో దయ్యం నీకెవరు చెప్పారు? ఇంటి పని మనిషి బాబాయ్. అవునా? పద వెళ్దాం. ఏంటి బాబాయ్, అంటే పని మనిషి చెప్పింది నిజమేనా? ఓ స్పిచ్చి మహున్నాన, అసలు నా ఇంట్లో పని మనిషే లేదే. ఏమండి ఏమండి, మొన్నటి వరకు మన జంటగాడు మనిషి కోతి నిండి వచ్చాడంటే నమ్మేవాడు కాదు కదండి. అవును, ఇప్పుడు నమ్మేశాడండి. ఎలా? ఆల్బమ్ లో చిన్నప్పుడు మీ ఫోటో చూసాడండి. ఎద్దవ పంచలైకు ఎలా అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటా దిక్మాల విషయం? పక్క వీధిలో బాబా గారు ఉండేవారు కదండి, ఆయన ఆకలేసి గడ్డి తినేశారంట. ఎంత విడ్డూరమో కదండి. ఇందులో ఇడ్డూరమే ఉంది, నేను రోజు నీ వంట తినట్లేదా? తూల తీరిందా, తూల తీరిందా, అలెరెరె తూల తీరిందా.